हाई अंडी नमस्ते झान्सी वेलकम टू अवर् चैनल झान्सी कुकिंग गार्डनिंग व्लॉग्स अंदर बहुत मरको टिप्स तो मल्ल मे मुझकोचेन ब्यूटिफुल टिप्स अंडी मन अंदर की उपयोगपे अद्भुतम टिप्स शेयर चेस्ना वीडियो अने स्की चेयक चवर वरकू चूँ अद्भुतम टिप्स अंडी मैं आड़वर किचन सुलूगा अद्भुतम टिप्स अंडी वीडियो अने स्की चेयक वीडियो के मुझे चेना रिक्वेस्ट अंडी वीडियो कच्चे लाइक चेक फ्रेंड्स रिलेटिव शेयर चेक एला वो कामेंट चेक ना वीडियो एवरना क्रोत वो चूसते प्लीज़ प्रीवियस वीडियो चूँ चूसी नीचे कंटेंट होते तक सब्सक्राइब चेक पक्ने बेल आइकन क्लिक बेल आइकन क्लिक वाल नोटिफिकेशन मैं वीडियो मिस अवकंक चूडगल टिप कत्तिर अनेदी कोन्नि रोजुलकि एला सिलिम पट्टिपोयि शार्पनेस अनेदी तग्गिपोतुंदि कदंडी दीनिपैन कोंचेम आर्बिक वेसुकोनि मनं गिन्नेलु रुद्दुकुने स्क्रबर उंटदि कदंडी गरिक पीस लांटिदि अदोकटि तीसुकोनि दीनिपैन कोंचेम आर्बिक वेसुकुन्नानु इला मनं ई पीच पेट्टि इला रफ् चेसि रुद्दनट्लयिते कत्तिरुकुन्नटुवंटि सिलिम अनेदी पोतुंदि ई पोदुन कूडा मंचि शार्पनेस अनेदी वस्तुंदि इला रफ् चेसि मनं गट्टिगा इला रुद्दनट्लयिते కత్తిరుకున్నటువంటి సిలువని ఇలా ఆర్బిక్కి కొంచెం వేసి ఈ గరికి పీస్ పెట్టి ఇలా రఫ్ చేసి రుద్దుకోవడం వల్ల కత్తిర అనేది మంచి షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి ఈ విధంగా ట్రై చేయండి 100% వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా కత్తిరి మీద ఉన్నటువంటి సిలువ అనేది పోతుంది ఇలా గరికి పీస్ పెట్టి కొంచెం రుద్దుకోవడం వల్ల రఫ్ చేసి కత్తిరి కూడా మంచి షార్ప్నెస్ అనేది వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా కత్తిరైతే చూసారా చక్కగా ఎంత షార్ప్నెస్ అనేది వచ్చేసిందో ఇలా మనం గరికి పీస్ పెట్టి కొంచెం హార్బిక్ చేసి రుద్దుకోవడం వల్ల కత్తిరి అనేది కొంచెం షార్ప్నెస్ పెరుగుతుందండి చక్కగా కటింగ్ చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా కటింగ్ అయిపోతుందో పేపర్ ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం సెకండ్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ 2 నిమ్మకాయ బద్దని ఒకటి తీసుకొని స్నానం చేసే వాటర్ లో ఈ నిమ్మకాయ బద్దని ఎలా పిండుకోవడం వల్ల మన చర్మం అనేది పగిలిపోకుండా ముడతలు లేకుండా కాంతివంతంగా మెరిసిపోతుంది ఈ టిప్ 100% వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి టిప్ నెంబర్ 3 ఇలాంటి నిమ్మ బద్దలు పిండేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటామండి అలా పడేయకుండా ఇలాంటి తొక్కల్ని మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు తినే వంట సోడా కొంచెం ఈ నిమ్మ బద్ద పైన ఇంత వేసుకొని 1 టీ స్పూన్ salt వేసుకొని దీని పైన ఇలా సింక్ దగ్గర మన పైప్ లైన్ ఏ ఉంటాయి కదండి సింక్ పైపుల దగ్గర ఈ పంపులు పైపుల దగ్గర చక్కగా ఈ నిమ్మ బద్దని వేసుకొని దీని పైన కొంచెం తినే సోడా అలానే salt వేసుకున్నాం కదండి ఇలా రఫ్ చేసి రుద్దుకోవడం వల్ల వీటిలో ఉన్నటువంటి తెల్ల తెల్ల మరకలు అలా నిమ్మ బద్ద పైన ఈ salt సోడా ఉప్పు మనం ఇలా వేసుకొని రఫ్ చేసుకోవడం వల్ల ఇది సిలువ అనేది త్వరగా పోతుంది తెల్ల తెల్ల మరకలు కూడా పోతాయి చక్కగా ఉంటుందండి ఈ పైప్ అనేది చక్కగా మెరిసిపోతుంది ఈ విధంగా మనం ఈ నిమ్మ బద్ద పెట్టి రఫ్ చేసుకొని రుద్దుకోవడం వల్ల చక్కగా క్లీన్ అయిపోతుంది 100% వర్క్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ సిలువ లాగా వచ్చింది కదా ఈ నిమ్మ బద్ద పెట్టి ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకున్నట్లయితే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నా ఈ పైప్ అనేది చక్కగా మెరిసిపోతుంది ఈ విధంగా నిమ్మ బద్ద మనం పడేయకుండా ఎలా యూస్ చేసుకోవచ్చు 100% వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి టిప్ నెంబర్ 4 పంచదారలో ఒక్కొక్క టైంలో బాగా చేమలు అనేది వచ్చేస్తూ ఉంటాయి కదండి నిమ్ముకొని అలాంటి టైంలో మనం కొంచెం లవంగాలు ఒక 3-4 వేసుకొని దాల్చిన చెక్క కూడా వేసుకుంటే చేమలు అనేది త్వరగా పంచదారకి ఎక్కకుండా ఉంటాయి టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ 5 శనగగుళ్ళు తెచ్చుకున్నంటనే మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలా పురుగులు రాకుండా ఉండాలంటే పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇలా కొంచెం దోరగా వేయించుకుంటే పురుగు అనేది త్వరగా పట్టదు మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా చక్కగా ఉంటాయండి టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ 6 బ్రెడ్ అయితే మన ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు కొన్ని ముక్కలు తినేసి కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదండి ఇలా మనం మెలిచిచ్చేసి ఒక పక్కన పడేస్తూ ఉంటాము అలా పడేసినప్పుడు కూడా ఇది గాలి ఆడేసి లోపల బూజు అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే నేను మంచి టిప్ అయితే చెప్పబోతున్నా అదేంటంటే బ్రెడ్ ప్యాకెట్ మొత్తం కూడా మెలిచుట్టేసి ఇలా దీన్ని ఇలా కవర్ చేసి నాలుగు పక్కలు కూడా కిందకి ఇలా కవర్ని ఇలా ఉంచి కిందకి అన్నట్లయితే గాలాడకుండా బ్రెడ్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా కవర్ని చక్కగా మనం హోల్డ్ చేసుకుంటే బ్రెడ్ అనేది చక్కగా ఫ్రెష్గా చ
చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ 7 పేస్ట్ అయితే మనం వాడుకొని పడేస్తూ ఉంటాం కదండి ఇలా అయిపోయిన తర్వాత పడేయకుండా ఈ పేస్ట్ అనేది ఇంకా కొంచెం పేస్ట్ అనేది మిగిలిపోతుంది ఎంత నొక్కినా కూడా అది త్వరగా రాదు కదండి ఈ టిప్ ఫాలో అవండి చక్కగా వచ్చేస్తుంది చూసారా పేస్ట్ అయితే ఎంత చక్కగా వచ్చేస్తుందో 100% వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి చపాతీ కర్ర ఉంటది కదండి ఇంట్లో మనం చపాతీ చేసుకునే కర్ర దీని పెట్టి గట్టిగా ఇలా ఫ్రెష్ చేస్తే ఈ పేస్ట్ ఉన్న పేస్ట్ మొత్తం కూడా ముందుకు వచ్చేస్తుంది పేస్ట్ అనేది మనం చక్కగా తీసుకొని వాడుకోవచ్చు టిప్ నెంబర్ 8 అన్నం మిగిలినప్పుడు మనం పడేస్తూ ఉంటాం కదండి పడేయకుండా ఇలా ట్రై చేయండి మిగిలిన అన్నాన్ని మనం కాచి చల్లార్చిన పాలల్లో గోరువెచ్చలుగా ఉన్నప్పుడు ఈ అన్నం అందులో వేసేసి తోడేసుకున్నట్లయితే చక్కగా ఉంటుందండి ఈ అన్నం మనం తింటే చాలా హెల్తీగా ఉంటుంది చాలా బలం కూడా ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది నేను ఇలానే ఫాలో అవుతాను ఇలా కొంచెం అన్నం మిగిలినప్పుడు ఆ పాలల్లో వేసేసుకొని తోడేసుకుంటాను ఉదయం లేవగానే మనం అందులో ఆనియన్స్ వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి చక్కగా హెల్దీగా ఉంటుంది బలం కూడా టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ 9 కొబ్బరి మన ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి కొబ్బరి ఉడకబెట్టకుండా కాల్చకుండా ఈ విధంగా సింపుల్గా తీసుకోవచ్చు ఆ టిప్ ఎలాగో చూసేద్దాం ఇలా కొబ్బరి చిప్పని న్యాప్కిన్లో పెట్టి అలా హోల్డ్ చేసేసుకోవాలి మొత్తం కూడా క్లోజ్ చేసుకుని ఇలా బరువు ఏదైనా ఒక రాడ్ అయినా ఏదైనా తీసుకొని చక్కగా దీన్ని అనేది ఈ న్యాప్కిన్లో వేసి కొబ్బరి ఇలా కొట్టుకోవటం వల్ల కొబ్బరి అనేది పగిలిపోయి చిన్న చిన్న ముక్కలుగా తయారవుతుందండి చూడండి ఈ విధంగా మనం కొట్టేసుకుని తీసుకున్నట్లయితే కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ముక్కలుగా వచ్చిన ఈ కొబ్బరిని మనం ఈజీగా చాకుతో చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇలా చాకుతో చక్కగా ఈజీగా తీసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా మనకి కొబ్బరి అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం ఒక న్యాప్కిన్లో అలా మొత్తం కూడా క్లోజ్ చేసేసుకొని ఏదన్నా బరువు లాంటిది రాడ్డుతో కొట్టినట్లయితే ఈ కొబ్బరి అనేది ఈజీగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చేసిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి 100% వర్క్ అవుతుంది ఇలా చాకుతో చక్కగా ఇలా ముక్కల్లా కట్ చేసేసుకొని ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇలా నేనైతే ఒక బాక్స్ తీసుకున్నాను ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా అడిగిన వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఇందులో పెట్టేసుకొని పైన మళ్ళీ మనం పేపర్ వేసేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ విధంగా ముక్కలన్నీ వేసేసుకొని పైన కూడా మనం ఒక పేపర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు ఇలా ఓ డబ్బాలో స్టోర్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాల్సినప్పుడల్లా తీసుకొని వాడుకోవచ్చు ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ 10 పెరుగు ఒక్కొక్క టైంలో నీళ్ళు నీళ్ళుగా తోడుకున్నట్లుగా అనిపిస్తుంది కదండి అలా డౌట్గా ఉన్నప్పుడు పెరుగు గడ్డలాగా తోడుకోవాలి అంటే ఎండమిరపకాయ ఒకటి ఇలా కట్ చేసి సగానికి కట్ చేసి ఇలా పెరుగులో వేసుకోవటం వల్ల పెరుగు అనేది గడ్డలాగా తోడుకుంటుంది తప్పకుండా ట్రై చేయండి 100% వర్క్ అవుతుంది టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనండి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా వచ్చాయి అనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్